ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట్ డిజిటల్. ఫ్రెండ్స్, అమ్మఒడి పథకానికి సంబంధించి మన ఛానల్లోనైతే కనుక ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వీడియోస్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో చాలామంది ఏంటంటే కింద కామెంట్ సెక్షన్లో ఏంటంటే సో అమ్మఒడి పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్లో మా పేరు లేదని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. అలాగే ఎలిజిబుల్ లిస్ట్లో మా పేరు ఉన్నా సరే మా అకౌంట్లో మనీ అయితే క్రెడిట్ అవ్వలేదని అయితే ఇంకా కొంతమంది అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి అమ్మఒడి పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్లో పేరు లేని వాళ్ళు అలాగే పేరు ఉండి కూడా అమౌంట్ పడిన వాళ్ళకి సంబంధించి నేను ఒక గుడ్ న్యూస్ అయితే మీకు చెప్తాను ఇప్పుడు. సో అంతకంటే ముందుకు ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసినట్లయితే కనుక మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనం అయితే ఆలస్యం చేయకుండా అయితే వీడియోకి వెళ్ళిపోదాం. సో మనం ఇంకా వీడియోలోకి వచ్చినట్లయితే కనుక అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామంది ఏంటంటే ఈ మాకు ఎలిజిబుల్ లిస్ట్లో మా పేరు రాలేదండి అని అయితే చాలామంది అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి అయితే కనుక గవర్నమెంట్ అయితే మనకు గుడ్ న్యూస్ అయితే చెప్తున్నది ఏంటంటే అన్ని అర్హతలు ఉండి కూడా ఈ ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు కనుక రాకపోతే మీరు మళ్ళీ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఇస్తున్నట్లయితే కనుక గవర్నమెంట్ అయితే మళ్ళీ మనకు ఒక అవకాశం అయితే కల్పించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి అయితే కనుక ఒక పత్రికా ప్రకటన అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇది నేను ఒకసారి మీ అందరికి చదివి వినిపిస్తాను, ఒకసారి చూడండి. జగనన్న అమ్మఒడి పథకము ఈ విద్యా సంవత్సరంలో 10/1/2021 ప్రారంభించబడింది. దీనిలో భాగంగా కర్నూలు జిల్లాలో అమ్మఒడి పథకంకు అర్హత కలిగిన తల్లులు 684,197 మందిలో 412,884 మంది తల్లులు, యూనిక్ మదర్ జాబితాను సంచాలకులు, పాఠశాల విద్య ఆంధ్రప్రదేశ్ అమరావతి వారు విడుదల చేయడమైనది. జిల్లాలోని జగనన్న అమ్మఒడి పథకంకు అర్హత కలిగి ఉండి పథకం యొక్క లబ్ధి పొందని తల్లిదండ్రులు వారి యొక్క ఫిర్యాదును తగిన ఆధారాలతో సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియు సంబంధిత గ్రామ వార్డు సచివాలయంలో సంప్రదించవలెను. సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అర్హత కలిగి అమ్మఒడి మంజూరు కాని తల్లులకు సరైన సూచనలు చేసి వారికి లబ్ధి చేకూరినట్లు తగు చర్య తీసుకున్నట్లుగా మరియు పునఃపరిశీలన కలిగిన లబ్ధిదారుల జాబితాను వెంటనే సవరించవలసిందిగా ఆదేశించడమైనది. గ్రామ వార్డు సచివాలయము సిబ్బంది కూడా పై విషయంలో తగు ప్రభుత్వ నియామకంపై మేరకు చర్యలు తీసుకుని తల్లిదండ్రులకు సహకరించవలసిందిగా కోరడమైనది మరియు వారి సమస్యలు పరిష్కరించవలసిందిగా తెలియజేయడమైంది. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరైతే అర్హుల జాబితాలో మీ పేరు లేదు అంటే అన్ని అర్హతలు ఉండి కూడా మీ ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు రాలేదో వాళ్ళు ఏం చేస్తారంటే, అలాగే ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉండి కూడా మీకు అమౌంట్ రాకపోతే మీరు అందరూ ఏం చేస్తారంటే, సో దీనికి సంబంధించి కరెక్షన్ కోసం అంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవడం కోసం ఎడిట్ ఆప్షన్ అయితే కనుక ఇంతకుముందు సచివాలయంలో ఉండేది, ఇప్పుడైతే కనుక మీ ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో ఆ స్కూల్లోని హెడ్ మాస్టర్ లాగిన్కి అయితే కనుక ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరిగింది. ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి కూడా మీకు అమౌంట్ పడలేదు, అలాగే ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు లేదు అనే అర్హతలు ఉండి కూడా వాళ్ళు ఏంటంటే మీరు మీ హై స్కూల్లోని హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే కనుక ఏ దేనివల్ల మీకు ఆగిపోయింది ఏంటి అనేది అయితే ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి సో దీన్ని మళ్ళీ అయితే ఎడిట్ చేస్తారు. ఎడిట్ చేసి మళ్ళీ అమ్మఒడి పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు వచ్చేలాగైతే చూస్తారు. సో దీనికి సంబంధించి ముఖ్యంగా కొన్ని కారణాలు అయితే ఉన్నాయి ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఎందుకు రాలేదని. సో అవి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అంటే నేను చెప్పేది ఏంటంటే ఎలిజిబుల్ లిస్ట్లో పేరుండి డబ్బులు పడకపోయినా సరే ఎలిజిబుల్ లిస్ట్లో పేరు రాకపోయినా సరే దీనికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. కామన్గా కారణాలు ఏంటంటే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా ఉంటే కనుక మీ అకౌంట్లో మనీ పడకపోకుండా ఆగిపోయి ఉండొచ్చు. అలాగే మీ ఆధార్ నెంబర్ తప్పుగా ఉన్నా సరే మీకు అమ్మఒడి పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు రాకపోయి ఉండొచ్చు. అలాగే కరెంట్ బిల్ ఎక్కువన్నా కానీ రాదు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టినట్లయితే కనుక వాళ్ళు కూడా ఎలిజిబుల్ లిస్ట్లో పేరు ఉండే ఆస్కారం లేదు. అలాగే 4-వీలర్ ఉన్నా కానీ మీకు ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు అయితే ఉండదు. సో ఇలాంటి కారణాల వల్ల అమ్మఒడి కనుక ఆగే అవకాశం ఉంది కాబట్టి సో ఇలాంటి వారందరూ ఏం చేస్తారంటే మీ హెచ్ఎంఆర్ లాగిన్ ద్వారా కనుక మీ వివరాలను మరొకసారి సరి చేసుకునే అవకాశం అయితే గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి సో దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని మీరు హెచ్ఎం గారిని కలిసినట్లయితే కనుక సో మీకు మీ హై స్కూల్లోనే మీ హెచ్ఎం గారే ఎడిట్ చేస్తారు. ఎడిట్ చేసి మళ్ళీ మీకు అమ్మఒడి వర్తించేలాగా అయితే చేస్తారు. సో దీనికి సంబంధించి అసలుకి అమ్మఒడి పథకానికి సంబంధించి మనం అర్హుల జాబితాలో మన పేరు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి ఏంటి అనేది అయితే కనుక నేను మన ఛానల్లోనైతే వీడియో అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ చూసాను చూడండి, జగనన్న అమ్మఒడి మీ పిల్లల పేర్లు ఉన్నాయా లేదో ఈజీగా స్టేటస్ చెక్ చేసుకోండి అని ఇక్కడ ఒక వీడియో పెట్టాను. అలాగే అమ్మఒడి పథకానికి సంబంధించి అమౌంట్ పడే వారికి మెసేజ్ వస్తుందని ఒక వీడియో పెట్టాను.
అలాగే అమ్మోడి అకౌంట్లో మీ డబ్బులు పడ్డాయో లేదో ఈ విధంగా చెక్ చేసుకుని అని అయితే కనుక ఒక వీడియో అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఇలాగ అమ్మఒడి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. సో ఇప్పుడైతే రఫ్గా అయితే కనుక అమ్మఒడి పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపిస్తాను. సో ఈ రెండు లింకులు అయితే కనుక మన ఛానల్లోనైతే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఈ రెండు లింకులు కూడా. సో ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది నేను మళ్ళీ మీకు ఒకసారి రఫ్గా చూపిస్తాను చూడండి. సో మీది కృష్ణా డిస్ట్రిక్ట్ అయితే కృష్ణా అని పెట్టండి. అలాగే టైప్ ఉంది కదా, ఈ టైప్లోని చైల్డ్ ఆధార్ ద్వారా చెక్ చేయాలనుకుంటున్నారా లేకపోతే చైల్డ్ ఐడి ద్వారా చేయాలనుకుంటున్నారా లేదంటే మదర్ ఆధార్ ద్వారా చెక్ చేయాలనుకుంటున్నారంటే నేనైతే ఫస్ట్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా మదర్ ఆధార్ ద్వారా చెక్ చేసుకుంటే మంచిదని చెప్తానండి. సో నేను ఇప్పుడు అలాగే చూపిస్తాను మీకు. వారి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఇక్కడ. వారి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఇక్కడ. ఎంటర్ చేసినట్లయితే కనుక ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద క్యాప్చా ఇచ్చారు కదా, ఈ క్యాప్చర్ మీరు ఎంటర్ చేసినట్లయితే డిఎస్బిఎస్ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఒక్కొక్కసారి ఇలా ఎర్రర్ వస్తుంది. సో మీరు ఏంటంటే మళ్ళీ ఒకసారి చూడండి, ఎందుకంటే ఒక్కోసారి హెచ్ఎం గారు లాగిన్ ఇచ్చామని వస్తే అయితే వస్తుంది. సో ఇంకోసారి ట్రై చేసి చూద్దాం అన్న మనం కృష్ణా డిస్ట్రిక్ట్ మదర్ ఆధార్ ఆధార్ నెంబరు గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. చూసారా ఇక్కడ డీటెయిల్స్ అనేది రావడం జరిగింది చూసారా. సో వీళ్ళ అకౌంట్కి అయితే మనీ అయితే పడడం అయితే జరిగింది. ఎలిజిబుల్ లిస్ట్లో పేరు ఉందని కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే వచ్చింది చూడండి. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా. సో అమౌంట్ రాకపోతే ఏంటంటే, సో ఇక్కడ మీరు ఏదైనా మీ అకౌంట్ నెంబర్ తప్పించి ఉండొచ్చు, లేదంటే కనుక ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే తప్పించేస్తే ఉండొచ్చు. సో చాలామంది ఏమడుగుతున్నారంటే అసలు ఎలిజిబుల్ లిస్ట్లో మా పేరు ఉందండి చూస్తున్నాం అంతా ఓకే, కానీ ఎలిజిబుల్ లిస్ట్లో మా పేరు ఉన్నా మా అకౌంట్లో మనీ పడలేదనేది అడుగుతున్నారు. సో ఇలాంటి వారు ఏంటంటే అసలు అమౌంట్ పడి ఉండొచ్చు, పడి ఉండి కూడా ఏంటంటే మీకు మీ బ్యాంక్ అకౌంట్కి మీ మొబైల్ నెంబర్ అయితే లింక్ అవ్వకపోతే కనుక మీకు మెసేజ్ అయితే రాదు. ఒకసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కోసం అయితే, సో ఇక్కడ నేను ఒక వీడియో ఇచ్చాను చూడండి. ఆ వీడియోలో ఏంటంటే మీ మొబైల్ నెంబర్ మీ అకౌంట్కి లింక్ అవ్వకపోతే కనుక ఏ బ్యాంక్ వాళ్ళకైనా సరే ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఒకటి ఉంటుంది, ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మిస్డ్ కాల్ ఇస్తే కనుక మీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది ఏంటి అనేది చూపిస్తుంది. సో ఈ వీడియో నేను లింక్ అయితే కింద ఇస్తాను. సో అలాగే అసలుకి మనకి ఎలిజిబుల్ లిస్ట్లో మన పేరు ఉండి మనకి ఇంకో విషయం ఏంటంటే బ్యాంక్ అకౌంట్కి డబ్బులు అయితే ఒకేసారి పడవండి కొంచెం లేట్ అవుతుంది. సో అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ నుంచి మనకి అమ్మఒడి పథకానికి సంబంధించి మనకి మనీ శాంక్షన్ అయ్యాయి లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలైతే చాలామంది అయితే అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి ఇంకొక లింక్ ఇస్తానండి. మనం ఏంటంటే సిఎఫ్ఎంఎస్ లాగిన్ ద్వారా అయితే మనం అయితే ఈ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. సో ఇక్కడ నాలుగు విధాలుగా మనం చెక్ చేసుకోవచ్చు. నేనైతే ఆధార్ నుంచి చెక్ చేస్తున్నాను, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తాము. సెర్చ్ చేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే వచ్చినాయంటే ఇక్కడ ఈ విధంగా డీటెయిల్స్ వస్తే మాత్రం మీకు కంపల్సరీగా మీ అకౌంట్లో అయితే మనీ అయితే పడతాయండి. కొంచెం లేట్ అయినా అయితే పడతాయి, ఎందుకంటే సో మీకు ఆల్రెడీ కనుక ఈ గవర్నమెంట్ నుంచి అయితే కనుక మీ అకౌంట్కి అయితే మనీ అయితే ట్రాన్స్ఫర్ అయ్యింది. బ్యాంక్ ఏంటంటే ఒకేసారి అందరికి పంపిస్తుంది కాబట్టి కొంత లిమిట్ అయితే ఉంటుంది కాబట్టి, సో వన్ బై వన్ అయితే కొంతమందికి ఒక్కోసారి ఇట్లా విడతల వారికి అయితే పంపిస్తారు. కంపల్సరీగా మీకు పడతాయి ఈ విధంగా డీటెయిల్స్ వస్తే మాత్రం, ఈ విధంగా వస్తే మాత్రం, ఈ విధంగా రాకపోతే మాత్రం మీదైతే ఆగిపోయినట్టు. సో కారణాలు ఏంటి అని అనుకుంటే కనుక మీ ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పించుండొచ్చు, లేదంటే కనుక మీ అకౌంట్ నెంబర్ అయితే తప్పించుండొచ్చు. సో ఈ విధంగా వచ్చి ఎలిజిబిలిటీలో పేరు ఉండి కూడా ఈ విధంగా మీకు డీటెయిల్స్ మాత్రం చూపిస్తే కనుక మీరు వెంటనే మీ హెచ్ఎం గారిని కలిసినట్లయితే కనుక సో మిస్టేక్ ఏముందనేది చూస్తారు. సో మీకు మీ ఆధార్ నెంబర్ తప్పించారా, లేదంటే కనుక మీ అకౌంట్ నెంబర్ తప్పించారా, లేదంటే ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుందని చూస్తారు. చూసేవి ఎడిట్ చేస్తారు. సో ఈ ఎడిట్ ఆప్షన్ అయితే మీ హెచ్ఎం గారు లాగిన్ ఇచ్చారు కాబట్టి సో మీరైతే హెచ్ఎం గారిని కలిసి సరిపోతుంది. సో దీనికి సంబంధించి కనుక ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టినట్టయితే కనుక నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒకవేళ రిప్లై అయిపోతే నేను మళ్ళీ వీడియో చేసేస్తే నేను వీడియో పెడతానండి. ఈ వీడియో కూడా ఏంటంటే చాలామంది అడిగిన డౌట్స్ క్లారిఫికేషన్ కానీ ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేసి ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో అయితే కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసినట్లయితే కనుక సో మనం ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం, అలాగే మన ఛానల్కి కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతాము. మనకు ఉన్న డౌట్ క్లారిఫై చేసుకునేదే కాకుండా మన పక్కన వాళ్ళకి కూడా ఇలాంటి డౌట్స్ ఉంటే వాళ్ళకి క్లారిఫై చేసిన వాళ్ళు అవుతాము. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బై బై.